జపాల్ రెడ్డి గారితో సహా ఐదుగురిని పోలీసు రాత్రి కస్టడీలో తీసుకొని మన కుటుంబ వ్యక్తులు కూడా తెలియకుండానే సీక్రెట్ ప్లేస్లో పెట్టి మార్నింగ్ చెప్పినారు. మరి అలాంటి అంత పెద్ద కేసు కాదు. డోర్ను అది డ్రోన్ కెమెరా నడిపించడం అది పెద్ద నేరం కాదు. దానికి బెయిలబుల్ పోలీస్ స్టేషన్లోనే దానికి బెయిల్ ఇవ్వచ్చు సెక్షన్ 188 కింద. కానీ ఇక్కడ కేటీఆర్ గారికి సంబంధించిన కేసు కాబట్టి హై లెవెల్లో జరుగుతుంది దీనికి. కాబట్టి వీళ్ళను లాకప్లో పెట్టడం ఇది అన్యాయం. పోలీస్ జులుం ఇది అన్యాయంలో లాకప్లో ఎందుకు పెడతారు? ఏం నేరం చేసినారు? ఎస్ డ్రోన్ కెమెరా నడిపించినారు. దానికి సెక్షన్ ఉంది, వేలబుల్ ఉంది. 200-300 రూపాయలు జరిమానా ఐకేసు అది. దానికి నిన్నటి నుంచి పోలీస్ హై డ్రామా హై అలర్ట్ చేస్తున్నారు. కానీ ఎంత చేసినా ఆగదు. ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత రేపు మేము పోతాం. ఎట్లా ఆఫ్టర్ పోలీస్ ఎంతమందిని కేసు చేయని రేపు మేము పోయి ఆ స్పాట్ మీద నిలబడతాం. అవసరం ఉంటే అక్కడ ధర్నా చేస్తాం. ఇప్పుడు ప్రజలు గెలవాలా? ఈ 111 జీవోలో ఈ లైన్ ఎట్లా వచ్చింది? మీ మిస్సెస్ పేరు మీద కేసీఆర్ కేటీఆర్ మిస్సెస్ పేరు మీద 8 ఎకరాలు అంటున్నారు. కావాలి 25 ఎకర్ బౌండరీ ఉన్నది. ఎవరెవరు పేర్లు ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి, ఎప్పుడు కొన్నారు? 2009లో ఆయన దాంట్లో అఫిడవిట్లో లేదు. మరి 18లో అఫిడవిట్లో వచ్చింది. ఎప్పుడు కొన్నారు, ఎట్లా కొన్నారు, ఎన్ని ఎట్లా ఎకరం కొన్నారు? అవన్నీ మనీ చూపించాలి కదా. కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న వ్యక్తి 111 జీవో సుప్రీం కోర్టు ఆర్డర్ ఉంది అని తెలిసి ఒక నాలా కబ్జా చేసుకుని ఇలాంటి ఇల్లీగల్ పని చేసిన వ్యక్తి ఇక రాష్ట్రం నడుపుతున్నారంటే ఎంత ఘోరంగా జరుగుతుంది తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ఉద్యమం చేసి ప్రాణాలు ఇచ్చి తెలంగాణ తీసుకొచ్చినందుకు మా పోస్టర్ని త్యాగాలు చేసుకొని తెలంగాణకు పోరాడి అన్నీ వదులుకున్నాం మేము.